సో చరణ్ గారు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయినే కాదు తొక్కేస్తే కానీ మీకు ఒక ఆదరణ ఇవ్వాలంటే ఒక మెట్టు రంగస్థలం టీమ్ లో ఫ్రెండ్స్ అందరూ ఆ టీమ్ లో పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాలు మనకు తెలిసిన అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సీను ఉన్నాడు కదా, సీను చెప్తూ ఉంటాడు రామ్ చరణ్ గారి గురించి. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు గుడిగేటేస్తాడు అనమాట మనోడు. అంటే ఆయన అలా చాలా మందికి హెల్ప్ చేశారండి, నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. ట్వీట్లు గీట్లు చేయరు, ట్వీట్లు ఏం బయట చెప్పుకుని మనిషి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లాగా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ మాత్రం అంతే. అంటే కొన్ని అన్ని అంటే గుప్తదానాలు లేకపోతే బయటికి రావు, బయటికి వాళ్ళు చెప్పుకోరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. అంటే అది అలా బయటికి రావుగానే రియల్లీ అంటే వెంటనే ఇప్పుడు మనిషి వెంటనే స్పందన ఎక్కువ ఉందనుకోండి, మనం ఏమిటంటే స్పందించేవాడే కదా మెయిన్, ఇమ్మీడియట్ స్పందించారు అనమాట ఆయన. సో అది అందుకని రియల్ హ్యూమన్ రామ్ చరణ్ గారు. సార్ మీకు పలానా హీరోతో సినిమా చేయాలని ఇంటర్నల్గా ఏమన్నా ఉందా సార్? లేదండి, అంటే కథను బట్టి ఈ కథకి హీరో అయితే బాగుంటాడు అనేసి దాని ఉంటుంది అంతే. అంతేగాని ఒక హీరోతో ఖచ్చితంగా చేయాలి నా జీవితంలో అని ఇలా ఏం లేదు. కొలమానం పెట్టుకోవడం, కొలమానం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండి చేయాలని కోరిక ఉంటుంది కదా. పాజిటివ్ రివ్యూస్కి అంటే ఆ షో పడింది కదా సార్, షో పడిన వెంటనే ఆ రివ్యూస్ ఏదైతే వచ్చాయో పాజిటివ్గా వాటిని చూడగానే బచాలరా ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే నేను ముందు రోజే అన్న వీళ్ళకి షో చేశాను అనమాట. ఓకే, సో అన్న వచ్చి మాట్లాడాడు అనమాట, అరే తమ్ముడు బాగుందిరా నాకు ఈ బాగా నచ్చాయని చెప్పాను అనమాట. ఎమోషన్స్ ఇందాక మీద చెప్పినట్టు. అలాగే ఫ్రెండ్ కొంతమంది ఉన్నారనమాట, శశి వాళ్ళు వీళ్ళు వేరే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ సినిమా చూసి వచ్చిన వెంటనే అంటే వాళ్ళకి మీటర్లు తెలుసు అనమాట, సినిమా వెళ్తున్న మీటర్ అందరూ ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట. డెఫినెట్గా మనం అనుకుంటుంది అంటే అందుముందు వాళ్ళు చిన్న సింగిల్ ఫ్రేమ్ కూడా అయితే చూడలేదనమాట. చూడగానే వాళ్ళందరికీ పిచ్చిగా ఎక్కేసింది. శర్వానందు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఈజీగా అర్థం చేసేసుకుంటారన్న. మనిషినే స్టోరీనే మనుషుల్ని అంటే నేనే మూడ్లో ఉన్నాను ఇప్పుడు నాకు సీన్ నాకు ఎలా కావాలి ఏంటి చాలా ఈజీగా అర్థం చేసుకుంటాను.